ఒకటి చెప్పండి ఇవాళ తెలుగుదేశం తెలంగాణలో మీరు అన్నట్టుగా ఆన్ ఇట్స్ ఓన్ టిఆర్ఎస్ ని ఎదుర్కొనే శక్తి అయితే లేదు కాబట్టి మిగతా శక్తులతో కలిసి పనిచేయాల్సిన దాంట్లో అనివార్యంగా కాంగ్రెస్ కూడా వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ తో చేతులు కలపాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు ఇక్కడ తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్డీఏ బీజేపీ తోటి మేము భాగస్వామిగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో బీజేపీతోటి ఎలయన్స్ ఉండి తెలంగాణలో కాంగ్రెస్ తోటి ఎలయన్స్ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉత్పన్నం కాదు అని నేను ప్ర ప్రగాఢంగా నమ్ముతున్నాను ఇవాళ దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి ఏదన్నా భేదాభిప్రాయాలు వచ్చి మేము ఆ కూటమి నుంచి విడిపోయామనుకోండి మేము తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారానికి లో ఉన్న పార్టీ తెలంగాణలో కూడా అధికారం ఆశించే పార్టీగా ఉంటుంది రేపు ఓపెన్ ఆఫర్ ఇవాళ ఎస్ ఇవాళ కమ్యూనిస్టులతో కలిసి పనిచేశాం జ్యోతి బస్ గారు ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఎం పార్టీతోటి ఏ రకమైనటువంటి ఇది జాతీయ స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారికి జాతీయ వామపక్ష పార్టీలతో కానీ మరి జాతీయ బీజేపీ పార్టీతో కానీ ఉన్నటువంటి సంబంధాలు మనం ఇగ్నోర్ చేయడానికి లేదు ఇవాళ ఏ జాతీయ స్థాయిలో ఇవాళ ఈ యొక్క పార్టీ నుంచి మరి స్పీకర్ అయ్యారు ప్రధాన ప్రతిపక్షంగా మాధవ్ రెడ్డి గారు సి మాధవరెడ్డి గారు లోక్సభలో ముప్పై సీట్లతోటి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్ష హోదా కోరుకోలేని సమయంలో ఉండే పార్టీ లేన సందర్భంలో బీజేపీ ప్రతిపక్షంలోకి రాలేని పరిస్థితుల్లో తెలుగుదేశం వచ్చింది ఇప్పుడు అట్లాంటి పరిస్థితి జాతీయ స్థాయిలో వస్తుందని నేను అనుకోవట్లా కానీ ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం మీ ఎవరి ఇష్టం ప్రకారం వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారు ఈ స్థానికంగా వెళ్ళే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడైన తర్వాత జాతీయ స్థాయిలో విధానం ఉంటుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పార్టీలు ఇప్పుడు అట్లా కాదు బీజేపీ బీజేపీయేతర పార్టీలు అన్నట్టు అయిపోయింది అయిపోతుంది అనుకోండి అటువంటి పరిస్థితుల్లో మేము బీజేపీ కూటంలో ప్రస్తుతానికి ఉండి మేము బీజేపీ కేత బీజేపీకి భిన్నంగా మేము ఎట్లా ఆలోచించగలుగుతాం ఆ రాష్ట్రంలో ఒక పార్టీతోటి ప్రధానమైనటువంటి ప్రత్యర్థులకి ఒక రాష్ట్రంలో ఒక తోటి ఒక రాష్ట్రంలో ఇంకో పార్టీతో కలిసి వెళ్తామని మేము అనుకోవడం సందర్భము సమంజసం కాదు రేపటి రోజు రాజకీయ పార్టీల మధ్య పొత్తులు అవగాహనలు ఏమైనా ఏమన్నా పు పునర్ నిర్వచించారనుకోండి అప్పుడు పరిస్థితులు ఎట్లొస్తాయో మనం చెప్పలేము ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎలక్షన్స్ టైం ఉంది మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలను బట్టి ఉంటుంది నేను అనుకుంటా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు నదులుకుంటారని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు వదులుకుంటారని నేనైతే అనుకోవట్లా ఆ రకమైనటువంటి రాజకీయ అంశాలు వచ్చి జాతీయ స్థాయిలో మరి వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటే అప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఇగ్నోర్ చేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నైతిక బలమైనటువంటి పునాదుల్ని ఇగ్నోర్ చేసి ఏ రాజకీయ పార్టీ అయినా ఇక్కడ అధికారానికి వస్తుంది అని మాత్రం మేము అనుకోవడం లేదు అయితే మేము అధికారానికి రావాలని కోరుకుంటాం ఆశ కావచ్చు అత్యాశ కావచ్చు లేదు అనుకుంటే మా మా భాగస్వామ్యంతో ఇక్కడ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలని అని కోరుకుంటాం రేపు ఎన్నికల తర్వాత అవసరమైనటువంటి స్థానాలు మా దగ్గర ఉండి అవతల వాళ్ళు పార్టీ ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ తోటి కలిసి ఉంటే బాగుంటుందా కాంగ్రెస్తో కలిసి ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతామా బీజేపీతో కలిసి ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతామని అప్పుడున్నటువంటి అంకెల గారడి అక్కడ ఉన్నటువంటి మనకున్న వచ్చినటువంటి ఫలితాలను బట్టి మనం అప్పుడు పొత్తులు భాగస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఆలోచిస్తాం తప్ప ఎన్నికలకు ముందు స్వతంత్రంగా స్వతహాగా తెలుగుదేశం పార్టీ బలీయంగా నిర్మించుకోవాలన్నదే మా లక్ష్యం ఖచ్చితంగా అదే ఉద్దేశం కోసం పనిచేస్తున్నాం ఇక్కడ నాయకత్వానికి కొంచెము ఏదైనా మనోధైర్యం కోల్పోతే ఆ మనోధైర్యం నింపాల్సినటువంటి బాధ్యత జాతీయ స్థాయి నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఉంది దీనికి రాజకీయ నిర్దేశం నిర్ణ నిర్వచించి నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత కూడా వారి మీద ఉంది వారు దానికి అనుగుణంగానే స్పందిస్తారు టైం వచ్చినప్పుడు భాగస్వామి అవుతారు అని నేతృత్వం వహిస్తారు సారథ్యం వహిస్తారు అని మేము అనుకుంటున్నాం ప్రజలు కోరుకుంటున్నారు ఇది తెలంగాణ సమాజం కోరుకుంటుంది ఇవాళ ఎన్టీ రామారావు గారి ఆశయాలు ఏది ఎన్టీ రామారావు గారి మాట చంద్రబాబు నాయుడు గారి బాట నానే నా అయితే బట్ కేసీఆర్ గారు కూడా ఎన్టీ రామారావు గారిని మెచ్చుకుంటూనే ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం లేదు దాని గురించి నేను మాట్లాడను అనే మాట కూడా మాట్లాడుతున్నాను ఎన్టీ రామారావు గారినితో పాటు చంద్రబాబు నాయుడు గారిని ప్రైవేట్ డిస్కషన్స్లో ఎన్టీ రామారావు గారిని బహిరంగంగా మెచ్చుకుంటారు ఎందుకంటే వారి కీర్తి కాబట్టి వారు కూడా బతికుండి రాజకీయ నాయకుడిగా ప్రత్యర్థిగా ఉంటే వారిని కూడా మెచ్చుకునే పరిస్థితి ఉండదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా తెర మీద మెచ్చుకోకపోవచ్చు కానీ ప్రైవేట్ డిస్కషన్స్లో ఎక్సెప్ట్ చేయాల్సిందే ఇవాళ ఎనభై మూడులో పార్టీ మొదటిసారి ఎన్నికలకు పోటీ చేసినప్పుడు ఇవాళ కేసీఆర్ గారు టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయారు సిద్దిపేటలో ఇవాళ అప్పటి నుంచి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తన క్యాబినెట్లో కరణం రామచంద్రరావు గారిని మంత్రిగా చేసుకున్నారు ఇవాళ వీళ్ళకి మంత్రి పదవి రాకుండా ఆయన కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి కోసం ఎన్ని ఆపసూపాలు పడ్డరో మేము కళ్ళారా చూసినటువంటి వాళ్ళం ఇప్పుడు ఆయన చెప్పుకునేటట్టు సిద్ధాంతకర్త అని ఆయనకైనా చెప్పుకుంటారు కానీ మేమందరం కూడా సిద్ధాంతకర్తలమే ఒక రకంగా పార్టీలో శిక్షణ శిబిరాలు కానివ్వండి లేకపోతే పార్టీ ఉద్దేశాలు కానివ్వండి జన్మభూమి కానివ్వండి ఏ రకమైనటువంటి ఈ ఫిలాసఫీని అందించిన దాంట్లో ఎన్నికల మేనిఫెస్టోలు కానివ్వండి మహానాడు తీర్మానాల దగ్గర నుంచి అన్నిట్లో భాగస్వామ్యుని అయినటువంటి ఇది మాకు కూడా తెలుసు మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళమే ఇవాళ ఆయన రాజకీయ విధానం అది టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు పార్టీని నిర్వహించుకున్నారు ఇవాళ ఇదే తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధతతోటి ఈ పార్టీలోనే కొనసాగుతూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి సత్సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం ఇవాళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అటువంటి కేసీఆర్ గారికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు క్యాబినెట్లో మంచి ట్రాన్స్పోర్ట్ పోర్ట్ఫోలియో ఇచ్చారు అంతకుముందు ఏదో ఎన్టీ రామారావు గారి టైంలో కరువు మంత్రి చేసినట్టు కొంచెం గుర్తు ఈ కరువు మంత్రి కూడా అది ఏదో మంత్రి పదవి కాదు అదొక ఒక అనుబంధమైనటువంటి బాధ్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి రాజకీయంగా ఇచ్చినటువంటి గుర్తింపు మరి ఎన్టీ రామారావు గారు ఇవ్వలేదే ఎందుకు ఇవ్వలేదు ఎందుకు దూరం పెట్టారు ఇవాళ మరి ఎన్టీ రామారావు గారిని తప్పు పట్టగలుగుతారా అలా ఆనాడు ఉన్నటువంటి సామాజిక బల వర్గాల సమతుల్యంలో కే కర్నూర రామచంద్రరావు గారిని ఆప్ చేసుకున్నారు అప్పుడు మరి ఆయన అంత అసహనానికి గురి కాలేదే అంతకుముందు మంత్రిగా చేసి ఉంటే ఈయన అసహనానికి ఉండేవాడు ఈయనకి చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు మంత్రి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి ముఖ్యమంత్రి కావాలి కాబట్టి తపన మరి దశాబ్దాల కాలం మాకు ముఖ్యమంత్రి కాదు మంత్రి కాదు ఎమ్మెల్యే కాదు బీఫారం కూడా తీసుకోలేని స్థాయిలో మరి నాలాంటి కార్యకర్తలు ఎంతోమంది వేలాది మంది తెలుగు తెలంగాణలో కానీ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారే మరి వాళ్ళందరికీ లేని నిరాశాన్ని స్పృహ నీకెందుకు వచ్చింది అంటే రాజకీయాలలో సహజం మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఐమ్ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ మీ చిల్ల జగిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ నేను మీ జక్కంపూడి రాజా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐఎమ్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐం వాసిర్రెడ్ పద్మ చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్